నమస్కారం అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, మహిళలు సుమంగళిగా ఉండాలంటే లలిత సహస్రనామాల్లో ఏనమ్మా అని జపిస్తే బాగుంటుందమ్మా. మహిళలు సుమంగళిగా ఉండడం అని మహిళల పేరు చెప్తున్నాం కానీ దాని అర్థం ఏమిటి? ఆవిడ భర్త బతికి ఉండాలని, ఆయన ఆయుర్దాయం కోసం ఈవిడ్ని సుమంగళిగా ఉండడం అని ఒక చాలా గొప్ప ప్రత్యేకత నుంచి చెప్పారు. అది కొంచెం అంతరార్థాలు తెలుసుకుంటే బాగానే ఉంటాయి. అలా ఉండాలి అంటే భర్త ఎక్కువ కాలం జీవించి ఉండాలంటే మళ్ళీ వెంటనే సందేహం వస్తుంది. అదేమిటి, తన ఆయుర్దాయం కోసం కాక భర్త ఆయుర్దాయం కోసం ఆవిడ ప్రార్థించడం అంటే ఆ వయస్సులో తేడా ఉంటుంది కదా ఇద్దరికి. అవును, కనీసం 5 ఏళ్ళు యావరేజ్ని ఉంటుంది తేడా. శాస్త్రం కూడా అంగీకరించింది. శాస్త్రం అంటే సైన్స్, నా ఉద్దేశం సైన్స్ కూడా అది సరైందే ఆ తేడా ఉండడం అని. అందువల్ల ఈ వయస్సులో తేడా ఉండడం వల్ల కాలధర్మం పెద్దవాళ్ళు ముందెళ్ళిపోవడం అన్న సహజం చిన్నవాళ్ళు తర్వాత అని. అందువల్ల అలా వెళ్లకుండా ఎక్కువ కాలం ఉండాలి అని ప్రార్థించుకోవడం ఇందులో అంతరార్థం అన్నమాట. అంతకన్నా ఇంకోటి కాదు. అలా ఉండాలి అంటే ముందు మంత్రాల దగ్గరికి తర్వాత పెడదాం కానీ ఇంట్లో ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు ఉంటే వీళ్ళకి వాళ్ళకి కూడా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఆయుర్దాయం బాగా ఉంటుంది. అయితే పోనీ మంత్రం కూడా దానికి సహకరిస్తుంది, అందులో అనుమానం ఏమీ లేదు. అంటే ఇది రాకపోయినా అది అది చెయ్యొచ్చని నా ఉద్దేశం. అలా గనక కావాలి అనుకున్నట్టయితే అమ్మవారిని మనం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతి అని చెప్పి ప్రార్థిస్తూ ఉంటాం. సర్వ మంగళాలని ఇచ్చేటటువంటిదని ఆవిడ కూడా మంగళ గౌరీగా మనం ఆవిడ భావిస్తూ ఉంటాం. ఆ వివాహ సమయంలో కూడా ఆవిడనే పూజించటం ఉంటుంది, ఎందుకంటే 5వ తనం అధికంగా ఇచ్చేటటువంటి తల్లి అని. అటువంటి ఆ గౌరీదేవి అలా ఆవిడ్ని ప్రార్థిస్తూ ఉంటే చాలు మనకు. అందుకే ఈ లలితా సహస్రనామం వచ్చినా రాకపోయినా చదివినా చదవకపోయినా భర్త ఎక్కువ కాలం ఉండాలి అని అనుకున్నట్టయితే పూర్వం ఆడవాళ్ళు సర్వమంగళ మాంగళ్య అనే చదువుతూ ఉండేవారు. ఇది తప్పనిసరిగా ప్రతి పూజలోనూ కూడా ఆడమగాని లేకుండా పూజ ప్రారంభంలో చదివేటటువంటి శ్లోకం. ఇది పేరుకు శ్లోకమైన ఒక మంత్రానికి ఉన్నంతటి మంచి శక్తి ఉన్నటువంటిది. ఇది కాక మళ్ళీ ప్రత్యేకంగా లలితా సహస్రనామమే అని కనుక అనుకున్నట్టయితే కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అన్నది. కామేశ్వరుని చేత కామేశబద్ధ కట్టబడినటువంటి సూత్ర శోభిత మంగళసూత్రము. సూత్రం అంటే అక్కడ తాడు, తాడు అంటే మన మంగళసూత్రం. శోభిత ఆ తాడుతో బాగా చక్కగా కంధరాయ నమః కంఠం కలిగినటువంటిది. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా అని కామేశ్వరుని చేత కట్టబడినటువంటి సూత్రముతో అందగించినటువంటి కంఠము కలది అని అర్థం. అంటే మంగళసూత్రం ఎక్కడ ఉండాలమ్మా? ఇక్కడ ఉండాలి. ఎవరికి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది మంగళసూత్రం? ఉండదమ్మా. మంగళసూత్రం బిళ్ళలు ఇక్కడ ఉంటున్నాయి, ఇంకా కిందకి కూడా ఉంటుంది, అని లేకుండా కూడా ఉంటున్నాడు కదా. అవునమ్మా. ఎక్కడో లోపల భద్రంగా కూడా ఉంటున్నాయి, అంటే భర్త చల్లగా ఉండాలని లోపల కూడా భద్రంగా పెడుతున్నారు. కానీ ఒకప్పుడు ఎక్కడుండేవంటే ఇక్కడ ఉండేవి. మీరు పాతకాలపు సినిమాలు చూడండి, లేదా పాతకాలపు చిత్రాలు చూడండి, లక్ష్మీదేవి పార్వతీదేవి వీళ్ళకి గనక మీరు చిత్రం అంటే నా ఉద్దేశం బొమ్మలు, వాటిల్లో నల్లపూసలుండి నల్లపూసల దగ్గర 2 బిళ్ళలు లాంటివి ఇక్కడ అర్ధగోళాకారంలో ఇలా 2 ఉంటాయి. అవునమ్మా. ఈ మంగళసూత్రాలు ఇక్కడ కట్టుకున్నా నల్లపూసల్లో మాత్రం ఆ బిళ్ళలు వేసుకుంటున్నాం మనం. ఇంకా నిజానికి ఇక్కడ ఉండాలి. ఈ నాముగుంట అంటామే, ఈ నాముగుంట దగ్గర ఉండాలి. ఇక్కడ ఈ విశుద్ధి చక్రం ఉంటుంది. విశుద్ధి చక్రానికి 2 దళాలు ఉంటాయి. ఆ 2 దళాలకి సంకేతంగా 2 దళాలు ఉన్నటువంటి వీటిని ఇక్కడ ధరించడం జరుగుతుంది. అలా కామేశ్వరుని చేత కట్టబడినటువంటి సూత్రము కలిగిన మెడకలది అన్నాం కదా. అంటే ఎప్పుడు ఉంటుంది కామేశ్వరుడు కట్టినటువంటి సూత్రం మెడలో? అయ్యవారు జీవించి ఆయన ఎప్పుడు శాశ్వతంగానే ఉంటాడు, ఈవిడే శాశ్వతంగా ఉంటుంది. వీళ్ళిద్దరూ శరీరం వదిలిపెట్టడాలు మొదలైనవేమీ లేవు కదా. కనుక మనం ఎవరిని ఆరాధిస్తే వాళ్ళ లక్షణం ఉంటుంది. ఉదాహరణకి డబ్బున్న వాడిని కనుక మనం లౌకికంగా కనుక చూస్తే ధనవంతుడి దగ్గరికి వెళ్ళి బాగా అడిగితే అవన్నా 1 రూపాయి వెదల్చొచ్చు బుద్ధుంటే ఇద్దా. కానీ ధనహీనుడి దగ్గరికి వెళ్ళి అడిగితే వాడి దగ్గరే లేకపోతే ఏమిస్తాడు? అవునమ్మా. అట్లాగే విద్యావంతుడి దగ్గరికి వెళ్ళి కనుక మనం ప్రార్థన చేస్తే ఇంత అంత జ్ఞానం మనకి ఇవ్వచ్చు.
కానీ ఏ జ్ఞానం లేనటువంటి వాడి దగ్గరికి వెళితే ఏమిస్తాడు ఏమివ్వడు. ఒక వ్యక్తి నుంచే లౌకికంగా మనం ఏదన్నా ఆశించేటప్పుడు వాళ్ళ దగ్గర పరిపూర్ణంగా ఉంటే మనకు లభ్యమవుతుంది. అదేవిధంగా ఐదోతనం నాకు కావాలి అంటే ఐదోతనం అత్యధికంగా కలిగినటువంటి అమ్మవారిని ప్రార్థిస్తే ఆవిడ దగ్గర నుంచి అది ఉప్పొంగుతూ ఉంటుంది. గనక కామేశ్వరుని చేత కట్టబడినటువంటి సూత్రము కలిగిన మెడతో అందగించేటటువంటి తల్లి నీకు నమస్కారం, నాకు కూడా అటువంటి పరిస్థితి అని అర్థం అక్కడ అని చెప్తారు. అంతేకాదమ్మా, ఈ నామానికి ఇంకో విశిష్టత ఏముందంటే ఎవరైనా ఒక అమ్మాయికి పెళ్లి కాకపోతే మొత్తం లలితా సహస్రనామం చదవలేకపోయినా శ్రీమాతా దగ్గర నుంచి ప్రారంభించి ఈ నామం దాకా గనక తప్పనిసరిగా ప్రతిరోజు చదువుతుంటే 40 రోజుల్లో పెళ్లి కుదురుతుంది అని చెప్తారు. వివాహం ఆలస్యమైన ఆలస్యం అమ్మాయికి చేసుకునే ఉద్దేశం ఉంటే సుమా, అది కూడా ఉంది. అది లేకపోతే ఎట్లా కుదురుతుంది? అమ్మా నాన్నకి చేయాలి నుండి అమ్మాయికి చేసుకునే ఉద్దేశం లేకపోతే అమ్మవారు ఆలోచిస్తుంది, వాంఛితార్థప్రద అంటుంది, కోరిన వాటిల్లో అర్థవంతమైనవే తీరుస్తుంది తప్ప పిచ్చి పిచ్చి కోరికలు తీర్చదు ఆవిడ. నాకు ఇవాళ అమెరికా ప్రెసిడెంట్ కావాలి, భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ కావాలి అని ఇక్కడ కూర్చొని కోరుకుని ఓహో జపం చేస్తే తీరుస్తుందా? లేదమ్మా, తగింది లేదు కదా. కనుక అమ్మాయికి గనక ఉద్దేశం ఉన్నట్టయితే ఈ నామం దాకా ఉన్నటువంటి నామాలతో గనక రోజు అర్చించినట్టయితే వివాహం చక్కగా అయ్యి మంచి భర్త లభిస్తాడని చెప్తారు. పెళ్లిలో కూడా మొత్తం లలితా సహస్రనామం చదవడం కుదిరినా కుదరకపోయినా ఇక్కడి వరకు ఉన్న ఆ కుంకుమార్చన అమ్మవారికి గనక చేసుకున్నట్టయితే ఐదోతనం బాగా ఉంటుంది అని చెప్తారు ఈ నామం దాకా. అయితే ఈ మంత్రం కౌంట్ ఏమన్నా ఉంటుందా అమ్మ ఇన్నిసార్లు చదువుకోవాలని? కౌంట్ పెట్టుకుంటే ఎక్కడుంటుంది దృష్టి? కామేశబద్ధ మాంగళ్య సూత్ర సువిత కందరాయి నమః ఒకటి, కామేశబద్ధ మాంగళ్య సూత్ర సువిత కందరాయి నమః రెండు. అంటే నువ్వు ఎక్కడ నామానికన్నా ఒకటి రెండు ప్రాధాన్యం ఉంటుంది. కనుక ఈ కౌంట్ గురించి ఏదో చెప్తారు కానీ అది ప్రధానం అని చెప్పడానికి లేదమ్మా. ఏం ఆలో చేతిలో పుచ్చుకుని చేస్తే చెయ్యాలి తప్ప జపానికి పెద్దగా దృష్టి అటు ఇటు మళ్ళకుండా ఉండడానికి మాత్రమే చేతిలో ఒక జపమాల తప్ప కౌంట్ కోసం కాదమ్మా. దాన్ని కొలికపూస జపం అంటారు. అసలు మంత్రం జపం కాదు, కొలికపూస ఎప్పుడు వస్తుందా, ఈ జపమాల ఎప్పుడు పూర్తుందని ఆలోచిస్తారు అని అంటూ ఉండేవారు మా గురువు గారు. మేము కూడా అదే నమ్ముతాం. స్త్రీలు సుమంగళిగా ఉండాలంటే ఏ రకమైన నామం జపించాలి, అసలు ఏ రకంగా ఉండాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. మంచిదమ్మా.